గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో యూబీఏ ప్రో బాస్కెట్ బాల్ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు ప్రతిరోజు నటీనటులు వెళ్తున్నారు. తెలుగు వాడిగా హిందీ మూవీలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు సుధీర్ బాబు. బాగీ మూవీలో విలన్ గా డిఫరెంట్ రోల్ చేస్తున్నానన్న సుధీర్ మంచి కథ దొరికితే ఫ్రెండ్స్ మహేష్ బాబుతో నటించేందుకు రెడీ అన్నారు. గచ్చిబౌలి ఇండియా స్టేడియంలో ఆసక్తికరంగా కొనసాగుతున్నాం యూబీఏ బాస్కెట్బాల్ క్రీడాకారులను అలరించేందుకు ప్రముఖ సినీ హీరో సుధీర్ బాబు గారు ఇచ్చేశారు. వారిని మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. ఈ యూబీఏ సెకండ్ సీజన్ నడుస్తుంది, ఎట్లా మీరు ఇక్కడికి వచ్చింది? చాలా హ్యాపీగా ఉందండి. రెస్పాన్స్ చూస్తే కూడా చాలా బాగుంది లాస్ట్ ఇయర్కి ఇయర్ కంపేర్ చేస్తే. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో హైదరాబాద్లో ఇలా జరగడం చాలా హ్యాపీగా ఉంది. అంటే మన యంగ్ క్రౌడ్ కూడా బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. దే కమింగ్ ఇన్ హ్యూజ్ నెంబర్స్ అండ్ వాచింగ్ దిస్ గేమ్. వెరీ హ్యాపీ టు సీ దిస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే సార్, ఫస్ట్ టైం మీరు బాలీవుడ్లో ఒక విలన్ పాత్ర పోషించబోతున్నారు, ఆ పాత్ర ఎట్లా ఉండబోతుంది? ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఐవ్ డన్ బిఫోర్. అంటే విలన్స్లో లవ్డ్గా ఉంటాయి, జనరల్గా లవ్డ్గా ప్లే చేస్తారు, అలా లవ్డ్నెస్ ఉండదు అన్నమాట క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పవర్ ఇన్ దట్ క్యారెక్టర్ అండ్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కావాలి ఈ సినిమాకి. నేను ఎప్పుడు చేసిన సినిమాల్లో హీరోగా చేసిన సినిమాల్లో కూడా ఇంత ఫిజికల్లీ స్టంట్స్ డిమాండింగ్ ఉన్న సినిమా చేయలేదు. ఐ థింక్ ఇట్స్ నాట్ అబౌట్ నేను చేశానే కాదు, దిస్ ఫిలిం విల్ బీ వన్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫైట్ బేస్డ్ ఫిలిం మన బాలీవుడ్ ఇండియన్ సినిమాలో వచ్చింది అండ్ దట్ విల్ బి దట్ ఫర్ షూర్. ఓకే, తెలుగులో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్? ఇంకా ఏం సైన్ చేయలేదండి ప్రస్తుతానికి. కాకపోతే పుల్లల గోపిచంద్ లైఫ్ స్టోరీ మీద బయోపిక్ అని చెప్పి అనుకుంటున్నాం. విఎస్ స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉంది రైట్ నో. అయితే టైం తీసుకొని మంచి ప్రాజెక్ట్ సైన్ చేద్దాం అని చూస్తాం. ఓకే, మీరు బేసిక్గా ఎటువంటి స్పోర్ట్స్ని లైక్ చేస్తారు, ఎటువంటి స్పోర్ట్స్ని రెగ్యులర్గా వాచ్ చేస్తుంటారు? క్రికెట్ అనేది ఎవరైనా వాచ్ చేస్తారండి. క్రికెట్ వాచ్ చేయట్లేదు అంటే మాత్రం ఎవరు నమ్మరు. సో క్రికెట్ ఈజ్ వన్ స్పోర్ట్ ఐ వాచ్. మోర్ దాన్ ప్లేయింగ్ ఐ లైక్ వాచింగ్ క్రికెట్. ఈజ్ వన్ గేమ్ చాలా ఫిజికల్లీ డిమాండింగ్ ఉన్న గేమ్. మంచి అజిలిటీ కావాలి, చాలా స్ట్రెంగ్త్ కావాలి, యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఆన్ యూర్ లెగ్స్ అనమాట. సో అలాగే బ్యాడ్మింటన్ చూస్తాను. సో దీస్ ఆర్ ద ఫ్యూ గేమ్స్. నాకు బ్యాడ్మింటన్ చాలా ఇష్టం అండి, బికాస్ ఐ ప్లేడ్ ద గేమ్. సో ఇట్స్ లిటిల్ క్లోజ్ టు మై హార్ట్. ఐ ఫీల్ ఇట్స్ ఫిజికలీ ఆల్సో వెరీ మోర్ డిమాండింగ్. అట్ ద సేమ్ టైమ్ బాస్కెట్బాల్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ టఫ్ స్పోర్ట్. ఇట్స్ నాట్ అన్ ఈజీ స్పోర్ట్ అట్ ఆల్. యూ నీడ్ బి వెరీ క్విక్ ఆన్ యువర్ ఫీట్ అండ్ నీడ్ బి రియలైజ్ స్ట్రాంగ్. సార్, మీరు మహేష్ బాబు ఏమన్నా యాక్ట్ చేసే అవకాశాలు? యాక్ట్ చేస్తే ఎప్పుడే మంచి కథ దొరికినప్పుడు డెఫినెట్గా చేస్తామండి. ఇట్స్ నాట్ లైక్ చేయకూడదు అని లేదు. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వన్ ఐ స్క్రిప్ట్, ఎక్కడ తనకి నాకు కరెక్ట్గా సెట్ అయ్యే స్క్రిప్ట్. మనం విన్నాం కదా సుధీర్ బాబు గారు చెప్పింది, టాలెంట్ ఉంటే ఎక్కడైనా రానొచ్చు అంటుంటారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నాగేంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్.